బీసీ సంక్షేమ సేవా సంఘాన్ని అందరూ సహాయ సహకారాలతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నామని సంఘం కోర్ కమిటీ తీర్మానం మేరకు బీసీల అభ్యున్నతికి తాను ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనతాల శ్రీనివాస్ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సంఘం ఉత్తరాంధ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జ్ బొడ్డేపల్లి రామారావు హాజరు కాగా, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సనపల అన్నాజీరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే రామకృష్ణనాయుడు, విజయనగరం జిల్లా అధ్యక్షులు జి అప్పలనాయుడు మాస్టర్, వెంకట్రావు, మన్యం జిల్లా రాఘవరావు, రమణ, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం ఎల్లారావు తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతుడు కొనతల శ్రీనివాస్ పేరే ప్రతిపాదించగా అందరూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. జనగణన గురించి ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎన్నోసార్లు పార్లమెంట్లో కూడా చర్చించడం జరిగింది. పార్లమెంట్లో మెమరాండమ్స్ కూడా సమర్పించడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి చర్య లేదు. అది మన దురదృష్టం. బీసీ జనగణన జరిగితే మనకు ప్రతి ఒక్క బీసీకి కూడా రాజ్యాంగపరమైన న్యాయపరమైన హక్కులు వాళ్ళకి అందే విధంగా వాళ్ళకి అందుతాయి. ఎందుకంటే ఒకసారి బీసీ కోటాలో వచ్చేసరికి ఆటోమేటిక్గా రాజ్యాంగపరమైన హక్కులు న్యాయపరమైన హక్కులు వాళ్ళకి సంక్రమిస్తాయి. తదనుగుణంగా ఆ ఫలితాలను వారు అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ జనగణన లేక చాలామంది బీసీలు ఇప్పటి వరకు కూడాను వాళ్ళు రాజ్యాంగపరమైన న్యాయపరమైన హక్కులు పొందలేకపోతున్నారు. దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్. అటువంటి హక్కులు వాళ్ళకి కల్పించాలంటే మొట్టమొదటి చర్య ఏంటంటే బీసీ జనగణన. ఈ బీసీ జనగణన జరగాలని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. దీనికి చాలా పోరాటాలు కూడా ఇంతకు ముందు చేయడం జరిగింది. న్యాయమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. కానీ సత్ఫలితాలు రాలేదు. ఇకనైనా మనమంతా బీసీలంతా మేలుకొని మన హక్కులు రక్షించుకోవాలంటే ముందు జనగణన జరగాలి. జనగణన జరిగితే కానీ మనకి విద్యాపరమైన, రాజకీయపరమైన, సాంఘికపరమైన, ఆర్థికపరమైన, న్యాయపరమైనటువంటి హక్కులు మనం రక్షించుకోలేము. కొంత శ్రీనివాస్ గారు వీరు మన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ప్రతినిధిగా మన కౌన్సిల్లో అడుగుపెట్టాలని మనం అందరం కోరిక. మనం అందరం కూడా అతని తాలూగా ఆ క్యాండిడేట్ని బలపరిచి వారి విజయానికి మనం కృషి చేస్తే వారు తప్పకుండా మన హక్కుల పరిరక్షణకు అహోరాత్రాలు కష్టపడతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సభసభ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ జనగణన జరగాలని చెప్పి మేమందరమే గతం నుంచి కూడా పోరాడుతున్నాం. అది ఈరోజు అమల్లోకి వస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ విషయాన్ని